సంఘటన 13వ తారీఖు జరిగితే 23వ తారీఖు కేసు రిజిస్టర్ చేస్తారు. వాట్ ఈస్ దిస్? పోలీస్ యంత్రాంగం పాపాలు చేస్తుందని మనమే చేస్తున్నాం. పోలీస్ యంత్రాంగం సిఆర్పిసిని దాటి ప్రవర్తిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి, ఇది ప్రమాదకరమైనటువంటి సాంప్రదాయం. తప్పులు చేసిన ప్రతి వారిని న్యాయస్థానాలు ప్రశ్నిస్తాయి, గుర్తుపెట్టుకోండి. వదిలేదు లేదు, ఎవరు తప్పు చేసినా ఆ న్యాయస్థానాలులో వచ్చినప్పుడు ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక లా అండ్ ఆర్డర్కి కానీ, కేసు రిజిస్ట్రేషన్కి కానీ ఐపీసీ ఉంది. 307 ఐపీసీ అంటే ఏంటి? 307 ఎప్పుడు వేస్తారు? అవతల వాడిని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు వేస్తారు. అటు గిల్లంగానేనో లేకపోతే ఐ అంటేనో 307 వేయరు. దానికి వేరే సెక్షన్స్ ఉన్నాయి. 307 వేస్తే బెయిల్ రాదు కాబట్టి, అందువల్ల 307 వేయండి, లోపల తోసేయండి. రెడ్ బుక్ లోకేష్ గారు చెప్తాడు, పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది. అలాంటి పోలీసులు మాత్రమే కీలకమైన పదవుల్లో ఉంటారు. పోలీస్ యంత్రాంగంలో ఉన్న అందరినీ అనవాల నేను, ఒక భాగం కీలకమైన పదవుల్లోకి పోస్ట్ చేయబడిన వారు రెడ్ బుక్ని ఆదేశ రెడ్ బుక్లో ఉన్నటువంటి అంశాలను మాత్రమే ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఒక విచిత్రమైనటువంటి అరాచకమైనటువంటి పాలనను ఇవాళ రాష్ట్రంలో కొనసాగించేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఇది మానవ సమాజానికి మంచిది కాదు, ఈ రాష్ట్ర ప్రజలకు అంతకంటే మంచిది కాదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. దాంతోపాటు ఇంకొక విషయాన్ని దృష్టికి తీసుకురావాలి ప్రజలకి. 11వ తారీఖు అంటే నిన్నగాక మొన్న ఒక విచిత్రమైన కేసు క్రైమ్ రిజిస్టర్ చేశారు. దాని హైయెస్ట్ సెక్షన్ 307. చాలా చిత్రమైన కేసు. ఈ కేసులో ముద్దాయిలు ఎవరాయంటే సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్స్, ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే కాదు పనిచేసింది వీళ్ళు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా పనిచేశారు, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేశారు, అంతకుముందు ప్రభుత్వంలో కూడా పనిచేశారు. దానిలో సునీల్ కుమార్ గారు, మేము రాగానే వచ్చిన అతను కాదు, ఐపీఎస్ మేమేలా, ఇండియన్ పోలీస్ సర్వీస్, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఐపీఎస్, అంతకుముందు కూడా పనిచేశాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా ఆఫీసర్. అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, రాజశేఖర గారు టైంలో పనిచేశారు, చంద్రబాబు నాయుడు గారి టైంలో నాకు బాగా గుర్తు, కమిషనర్ ఆఫ్ విజయవాడ, చంద్రబాబు నాయుడు గారి టైంలో గుంటూరు ఎస్పీగా పనిచేశారు, చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా గట్టిగా ప్రవర్తించేటటువంటి వ్యక్తి అని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా కొనియాడబడినటువంటి వ్యక్తి. దాంతోపాటు మరొక పోలీస్ ఆఫీసర్, దాంతోపాటు మన గుంటూరు మెడికల్ జీజీహెచ్ సూపరింటెండెంట్ ఇప్పుడు రిటైర్డ్ అయ్యారు ప్రభావతి గారు. వీళ్ళ ఐదుగురిని పెట్టి 307 అండ్ అదర్ సెక్షన్స్ వేసి కేసు బుక్ చేశారు. ఏమిటి దీని పూర్వప దీని కేసుకు గల కారణాలు ఏంటి, ఎందుకు బుక్ చేశారు? నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అని పేరేంటి రాజు గారు, త్రిబులార్ ముగ్గురు కలిసి కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా 307 కేసు వేసి ఒక వికృతమైన ఆనందాన్ని పొందాలి అనేటువంటి కుట్రతో ఈ కేసుని మొన్న 11వ తారీఖున రిజిస్టర్ చేశారు. ఎప్పుడు క్రైమ్ జరిగింది అకార్డింగ్ టు దెమ్? 2001లో. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, బహుశా మర్చిపోయి ఉండొచ్చు కొంతమంది కాలానుగుణంగా. ఈ త్రిబులార్ రాజుగారు పూర్వం మా పార్టీనే, వైసీపీ పార్లమెంటు సభ్యులు నరసరావుపేటకి, నర్సాపూర్కి ఫ్యాను గుర్తు మీద గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి గారే బీఫామ్ ఇచ్చారు. గెలిచిన తర్వాత మాతో విభేదించాడు. చంద్రబాబు నాయుడు గారి చెంతకు చేరాడు. ఆయన డైరెక్షన్లో హైదరాబాద్లో కూర్చుంటాడు, ఢిల్లీలో కూర్చుంటాడు, ఒక ఛానల్ని హైర్ చేసుకున్నాడు. రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, దూషించటం, వైసీపీ నాయకులు దూషించటం. ఏ స్థాయిలో దూషించాడంటే వాడు వీడు వెధవ సన్నాసి, ఈ రకంగా రోజు రెచ్చగొట్టే కార్యక్రమాలే, భయంకరంగా రెచ్చగొట్టే కార్యక్రమాలు, సంఘ విద్రోహ శక్తుల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు. చూసిన తర్వాత అకార్డింగ్ టు లా చట్ట ప్రకారం ఆయన మీద కేసు రిజిస్టర్ చేశారు. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత వెదర్ ఇట్ ఈస్ ఫాల్స్ ఆర్ రైట్ ఆయన అకార్డింగ్ టు హిమ్ ఫాల్స్ కేసు అన్నాడు. దిస్ ఫాల్సా కాదా ప్రజలందరికీ తెలుసు, ఆయన ఎంత బాగా రెచ్చగొట్టాడో టీవీలో మాట్లాడుతూ, ఒక ఛానల్ లాగా పెట్టుకుని దానిలో మాట రోజు ఇటు ఆయనకు వస్తాడు తిడతాడు. అప్పుడు దెన్ సీఎం గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని విచ్చలు విడిగా మాట్లాడు, పొట్టాడు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, దొంగ అంటాడు, ఇది అంటాడు, ఇష్టం వచ్చాడు మాట్లాడాడు. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత అది ఫాల్సా జెన్యూనా దట్ విల్ బి డిసైడెడ్ బిఫోర్ ది హానరబుల్ కోర్ట్. చేయాలంతే, ఆయన ఫాల్స్ అనుకుంటాడు, నా మీద కేసు పెడితే నేను ఫాల్స్ అనుకుంటా, ఆయన మీద కేసు పెడితే ఆయన ఫాల్స్ అనుకుంటాడు. ఆ కేసులో సిఐడి
వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇది జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి? విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఆయన ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేసినప్పుడు జనరల్గా చాలామందికి తెలియకపోవచ్చు ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఐపీఎస్, ఐపీసీ తెలియకపోవచ్చు. ఎప్పుడైతే ఒక ముద్దాయిని ఏ కేసులో అయినా అరెస్ట్ చేసినప్పుడు 24 గంటల్లో అందుబాటులో ఉన్న కోర్టులో కానీ కన్సర్న్ కోర్టులో కానీ హాజరుపరచాలి. అది రాజ్యాంగం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, దాని ప్రకారం హాజరుపరిచారు. హాజరుపరిచినప్పుడు జనరల్గా ఆ మ్యాజిస్ట్రేట్ ఒక మాట అడుగుతాడు ముద్దాయిని, ఏమండి పోలీసు వారు మిమ్మల్ని ఏమైనా ఇల్ట్రీట్ చేశారా అని అడుగుతారు. అడిగినప్పుడు ఇల్ట్రీట్ చేయలేదండి అని చెప్పొచ్చు. ఇల్ట్రీట్ చేస్తే ఇల్ట్రీట్ చేశారు అని చెప్పొచ్చు. ఇల్ట్రీట్ చేశారంటే ఎమ్మటే కాగితం తీసుకుని మ్యాజిస్ట్రేట్గా రాస్తారు. ఏం ఇల్ట్రీట్ చేశారు మిమ్మల్ని? కొట్టారా? తిట్టారా? ఏం చేశారు? హౌ ఏ రకంగా ఇల్ట్రీట్ చేశారని చెప్తారు. నన్ను కొట్టారండి, నన్ను తిట్టారంటే దట్ ఇస్ డిఫరెంట్. నన్ను కొట్టారండి అంటే ఎమ్మటే నియరెస్ట్ హాస్పిటల్కి పంపిస్తారు, కొడితే గాయాలు ఉండాలి కదా అని. ఈ రాజుగారు కూడా నన్ను ఇల్ట్రీట్ చేశారండి, నన్ను కొట్టారండి అని చెప్పారు. ఎవరు కొట్టారు చెప్పలా, గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు వేసుకుని కొట్టారని చెప్పాడు. అది ఆయన చెప్పింది కక్షతో. ఎమ్మటే జీజీహెచ్కి రిఫర్ చేశారు, జీజీహెచ్లో ఎగ్జామిన్ చేశారు. ఎగ్జామిన్ చేసేటప్పుడు కూడా ఏమిటి మీకేం జరిగింది అనేది, ఇక్కడ కొట్టారండి నన్ను, ఈ రకంగా పలానోళ్ళు అని చెప్పాలి కదా, గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పేశాడు. అది నోట్ చేసుకున్నారు కోర్టులో, నోట్ చేసుకున్నారు మ్యాజిస్ట్రేట్ గారు, జీజీహెచ్లో నోట్ చేసుకున్నారు. దే హ్యావ్ గివెన్ ఎ సర్టిఫికేట్. అది చాలదు, ఇది అన్యాయం అని చెప్పేసి సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. సుప్రీంకోర్టు వాళ్ళు హైదరాబాద్లో ఉన్న మిలిటరీ కోర్టుకు రిఫర్ చేశారు. అక్కడికి వెళ్ళాడు, అక్కడ కూడా సర్టిఫికేట్ తీసుకున్నాడు. తర్వాత ఆయనకి బెయిల్ వచ్చింది. ఇది జరిగినటువంటి అంశం. ఇది జరిగిన ఎలా అవుతుంది? 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్లో అప్పుడు ఆ తర్వాత చాలా, దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్. నువ్వు ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు, ఒకే నీకు అన్యాయం జరిగింది అనుకుంటే. ప్రైవేట్ కంప్లైంట్ వేసుకునే ప్రొవిజన్ సిఆర్పిసిలో ఉంది. నువ్వు ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు, విభిన్న ఫామ్స్లో నువ్వు ఫైట్ చేయొచ్చు. అవేం చేయలే. ఇప్పుడు దాకా కాముగా ఉన్నాడు, గవర్నమెంట్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యారు. మళ్ళా ఈయన ఉండి శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీని గెలిచాడు, కక్ష సాధింపు. ఏం చేయాలి ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా కేసులో ఇరికించి ఆయన మీద కక్ష సాధింపు చర్యలు చేయాలనేటువంటి ఉద్దేశంతో పోయిన మాసం 11వ తారీఖున పంపించాడు ఒక మెయిల్. ఇవాళ నేను చూశాను ఆయన మళ్ళా మాట్లాడుతున్నాడు. నిన్న సుధాకర్ రెడ్డి గారు ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, 11వ తారీఖున కంప్లైంట్ ఇచ్చి మెయిల్లో గుంటూరు ఎస్పీకి పంపిస్తే 10వ తారీఖునే లీగల్ ఒపీనియన్కి పంపించినట్టు రాసుకున్నారు. ఫ్యాబ్రికేటెడ్. ఆయన 11వ తారీఖు మెయిల్లో పంపించాడు, 10వ తారీఖునే వీళ్ళు రిఫర్ చేశారు. ఏంటిది అంటే ఒక ప్లాట్, ఒక ప్రీ ప్లాన్డ్గా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పడం, ముందే పంపించడం, టకటక పంపించేటటువంటి కార్యక్రమం చేయటం. నేను 11వ తారీఖు, నేను 10వ తారీఖునే పంపించాను, పొరపాటును 11వ తారీఖు అని మా అసిస్టెంటు దాని మీద నెంబర్ వేశాడు అని ఇందాక ఎక్కడో ప్రెస్ మీట్లో చెప్తున్నాడు. మెయిల్లో ఉంటుంది కదా ఎప్పుడు రిసీవ్ అయింది, 11వ తారీఖునే రిసీవ్ అయినట్టుగా మెయిల్లో చాలా స్పష్టంగా ఉంటుంది. ఏమైనా జామ్ అయిపోయిందా? 10వ తారీఖున పంపిస్తే నువ్వు మెయిల్ దొరికిపోయావు. నువ్వు దొరకడం కాదు బాబు, పోలీస్ ఆఫీసర్లు కూడా దొరికిపోయారు. 10వ తారీఖున నువ్వు 11వ తారీఖును పంపిస్తే ముందుగానే లీగల్ ఒపీనియన్కి పంపించి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పంపించి ఇమీడియట్గా తెప్పించుకున్నావు లీగల్ ఒపీనియన్. ఇదిగో పలానా 307 పలానా సెక్షన్లు వేసి ఇది కేసు కట్టేయచ్చు అని ఆయన పంపించాడు. మరి నెల దాకా ఎందుకు అయ్యావు? 11వ తారీఖున ఎందుకు రిజిస్టర్ చేశారు పోలీసు అధికారులు? నేను అడుగుతా ఉన్నా పోలీసు అధికారులను అడుగుతా ఉన్నా, ఆ కన్సర్న్ ఆఫీసర్స్ని, ఎందుకు 1 మంత్ డిలే చేశారు? ఎఫ్ఐఆర్ మీకు చేరిన తర్వాత 1 మంత్ ఎందుకు డిలే చేశారు? ఎందుకు చేశారో మాకు తెలుసు.
మాట్లాడుకున్నారు. జగన్ గారి మీద కేసు పెడదామా, రాంబాబు గారి మీద కేసు పెడదామా, ఎవరి మీద కేసు పెడదాం అని లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజు గారు ఒకటికి రెండుసార్లు మూడు నాలుగుసార్లు ఆలోచించుకున్నారు. పైనుంచి కింద దాకా యంత్రాంగాన్ని సమాయత్తం చేసుకున్నారు. 11వ తారీఖున కేసు రిజిస్టర్ చేశారు. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఇది రెడ్ బుక్ అమలు చేయటమా లేక లాండ్ ఆర్డర్ను కాపాడటమా ఒక్కసారి ఆలోచించవలసింది. కానీ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుతున్నా. దానితో పాటుగా పోలీసు అధికారుల్ని కింద నుంచి పైదాకా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, పరిశీలించుకోండి. ఫాల్స్ కేసులు మీరు పెడుతున్నది ఎవరి మీద? రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మీద. అంతేకాదు, ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ల మీద. మీలాగా ఐపీఎస్ చదువుకొని మెరిట్లో వచ్చినటువంటి వ్యక్తుల మీద, ఒక డాక్టర్ మీద, మహిళా డాక్టర్ మీద మీరు కేసులు పెడుతున్నారు. ఎవరి ప్రోద్బలం? న్యాయం అయితే పెట్టండి, తప్పలేదు. ఇప్పుడు ఈ జెన్యున్ వీ హ్యావ్ టు రిజిస్టర్ ద కేస్ అగెన్స్ట్ ఎనీబడి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. పొలిటికల్ ప్రెషర్కు మీరు లోనై కేసులు పెడితే అయిపోదు అప్పుడే కథ. చాలా కథ ఉంటుంది. కాలం గిర్రని తిరిగి వస్తుంది. 5 సంవత్సరాల్లో 15 రోజులు అయిపోయింది. మళ్ళా కాలం గిర్రని తిరిగి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందనే విషయాన్ని మర్చిపోతున్నారు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్న ఫాల్స్ కేస్, 3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి వ్యవహారాన్ని అంతవరకు ఏమి లీగల్ ఫైట్ లేకోకుండా, కేసు పెట్టుకోకుండా, ప్రైవేట్ కేసు పెట్టుకోకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆయన మళ్ళా ఎమ్మెల్యే అయిన తర్వాత, అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో లోకేష్ యొక్క సారథ్యంలో మీరు ముఖ్యమంత్రి గారి మీద, మాజీ ముఖ్యమంత్రి గారి మీద, ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ల మీద, ఒక డాక్టర్ మీద, ఒక పోలీస్ అధికారి మీద మీరు కేసులు పెడితే ఈ పాపం ఊరికే పోదు. ఇదే కబళించి వేస్తుంది. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయ కోవిదులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం, మేధావులు దీని మీద చర్చించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇలాంటి ఫాల్స్ కేసెస్ మీరు పెడుతున్నప్పుడు దీన్ని చర్చ జరగవలసినటువంటి అవసరం ఉంది. న్యాయవాదులందరూ కూడా దీన్ని ఆలోచించండి. ఇలా అయితే అన్ని కేసులు పెట్టచ్చు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం జరిగింది కూడా ఇవాళ కోర్టు చేసి పెట్టేసారు, అప్లై చేయొచ్చు. ఆలోచించవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతూ, ఇలాంటి పిచ్చి చేష్టలు చేయటం వల్ల మీకు ఏ విధమైన లాభము లేకపోగా తీవ్రమైన నష్టాన్ని ఈ ప్రభుత్వం ఎదుర్కోబోతుంది రాబోయే కాలంలో. ఇళ్ళకు కానీ సంబరం కాదని కూడా ఈ సందర్భంగానే చెప్తున్నా. ఏదో అధికారంలోకి వచ్చారు మీరు, మా కేవలం 11 మాత్రమే వచ్చాయి. అందువల్ల మీరు ఈ విధంగా రెచ్చిపోయింత దారుణంగా ప్రవర్తిస్తే ప్రజలు సహించరని కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా చెప్పదలుచుకున్న పోలీసు అధికారులు కూడా చెప్పదలుచుకున్నాను.